మనము ప్రీవియస్ ఎపిసోడ్లో తెలుసుకుందేమంటే కొలాన్ క్యాన్సర్స్ లక్షణాలు ఏంటి, కొలాన్ క్యాన్సర్ ఎలా వస్తుంది, కొలాన్ క్యాన్సర్ వస్తే ఏం చేయాలి ఏంటనేది ఈరోజు మనం తెలుసుకుందాం. నమస్తే అండి, నా పేరు డాక్టర్ ఆనంద్ కుమార్, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరోలజిస్ట్ ఫ్రమ్ అనన్య హాస్పిటల్. బేసిక్గా కొలాన్ క్యాన్సర్స్ డిటెక్షన్ ఈజ్ సింపుల్. సింపుల్ కొలనోస్కోపీ అంటే ఒక ఎండోస్కోపిక్ టెక్నిక్ ద్వారా మనం డైరెక్ట్గా కెమెరా వేసేసి పెద్ద పేగుని చిన్న పేగుని చివరి భాగం చూస్తే అక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, అల్సర్ కానీ క్యాన్సర్ కానీ ఎలాంటిది ఉన్నా, పాలిప్ కానీ ఒక గడ్డ ఏది ఉన్నానో మనము తెలుసుకోవచ్చు. డైరెక్ట్గా విజువలైజేషన్ చేసేసి దాని నుంచి ఒక శాంపుల్ తీసుకొని పరీక్షకు పంపిస్తే ఆ బయాప్సీ రిపోర్ట్ ప్రకారం మనము కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇది కొలాన్ క్యాన్సర్ ఉండేవాళ్ళు ఇమ్మీడియట్గా చేయించుకోవాల్సిన టెస్ట్. ఒకసారి కొలాన్ క్యాన్సర్ కన్ఫర్మ్ అయింది ఏంటంటే మనము నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిటీ స్కాన్ అనేది టు నో వెదర్ ద డిజీజ్ ఈజ్ లోకలీ స్ప్రెడ్ ఆర్ పెట్ స్కాన్ బాడీలో ఎక్కడైనా స్ప్రెడ్ అయిందా అంటే స్టేజింగ్ కోసము మనము ఆపరేబిలిటీ అండ్ స్టేజింగ్ కోసము సిటీ స్కాన్ ఆర్ పెట్ స్కాన్ చేయించాల్సి వస్తుంది. ఒక్కసారి కొలాన్ క్యాన్సర్ డయాగ్నోజ్ అయిన తర్వాత దానికి ఏ స్టేజ్ బట్టి మనము ట్రీట్మెంట్ ఉంటుంది. స్టేజ్ వన్ అండ్ టూ అంటే మలద్వా ఇది పేగుకే లిమిట్గా ఉంటాయి, అది డిసీజ్ మనం సర్జరీ చేసి ఆ పార్ట్ని తీసేసి పేగును మళ్ళీ జాయిన్ చేసేసిన తర్వాత స్టేజింగ్ అంట చేసుకుని ఆ స్టేజ్ బట్టి మనము కీమోథెరపీ అవసరమా లేదా రేడియోథెరపీ అవసరమా డిపెండింగ్ ఆన్ లొకేషన్ ఆఫ్ ది ట్యూమర్. అంటే రైట్ సైడ్ కొలాన్ అప్ టు ట్రాన్స్ఫర్స్ కొలాన్ అంట ఏముంటుందో దానికి ఓన్లీ సర్జరీ, రాడికల్ రిమూవల్ ఆఫ్ కొలాన్ అంటాం. అంటే రైట్ రాడికల్ హెమికోలెక్టమీ ఆర్ రాడికల్ ట్రాన్స్ఫర్స్ కొలెక్టమీ ఆర్ ఎక్స్టెండెడ్ కొలెక్టమీ ఏంటంటే, లేదా లెఫ్ట్ సైడ్ ఉంటే ఆంటీరియర్ రిసెక్షన్ అంటేనే రెక్టమ్ వరకు తీసేసి దాన్ని మళ్ళీ జాయిన్ చేసి అవసరపడితే రేడియేషన్ను లేదా కీమోథెరపీ ఇవ్వాల్సి వస్తుంది స్టేజ్ బట్టి. బట్ మనం తెలుసుకోవాల్సింది ఏమంటే డిజీజ్ కన్ఫర్మ్ చేసుకోవాలి. డిజీజ్ కన్ఫర్మ్ అయిన తర్వాత స్టేజింగ్ ఆఫ్ ద డిజీజ్, స్టేజింగ్ అయిన తర్వాత ఏది బెస్ట్ ట్రీట్మెంట్. బట్ సర్జరీ ఈజ్ ఆల్వేస్ ఆఫర్డ్ ఫస్ట్ బిఫోర్ ఆఫరింగ్ రేడియేషన్ ఆర్ కీమోథెరపీ. చాలా వరకు మనం త్వరగా తెలుసుకుంటే సర్జరీతోనే క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. స్టేజ్ వన్ అండ్ టూ డిసీజెస్ ఆల్మోస్ట్ క్యూరబుల్ విత్ సర్జరీ. స్టేజ్ టూ క్రాస్ అయింది ఏంటంటే చాలా వరకు ఒక్కసారి నోడ్స్ ఇన్వాల్వ్మెంట్ లేదా లివర్ కా లేదా లంగ్స్ కా ఇలాంటి బోన్స్ కా స్ప్రెడ్ అయింది అంటే కీమోథెరపీ ఆర్ అండ్ రేడియోథెరపీ కాంబినేషన్ థెరపీ ఏంటంటాము ఇది డెఫినెట్గా అవసరపడుతుంది. సో కొలాన్ క్యాన్సర్ కా రెక్టమ్ క్యాన్సర్ ఉండేవాళ్ళు త్వరగా డయాగ్నోస్ చేసుకుంటే ఒకటి క్యూర్ చేయొచ్చు ఎర్లీ డిటెక్షన్ వల్ల, రెండోది ఇఫ్ డిటెక్టెడ్ లిటిల్ లేట్ ఆల్సో వీ కెన్ స్టిల్ గివ్ బెస్ట్ ఏమంటారు కీమోథెరపీన రేడియోథెరపీ ఇచ్చేసి డిజీజ్ కంట్రోల్ చేసి తర్వాత అయినా సర్జరీ చేసి దాన్ని ఒక డిజీజ్ కంట్రోల్ అన్న చేసుకోవచ్చండి. సో కొలాన్ క్యాన్సర్ ఈజ్ ఎ డ్రెడబుల్ డిసీజ్, బెటర్ ఎర్లీ డయాగ్నోసిస్. 40 ఏళ్ళ తర్వాత ఏదైనా కొత్త సిమ్టమ్స్ వస్తే ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక కొలనోస్కోపీ అనే టెస్ట్ చేయించుకొని అలాంటి ప్రాబ్లమ్స్ డిటెక్ట్ అయితే ఎర్లీగా డిటెక్ట్ అయ్యి ఆపరేషన్ చేయించుకుంటే మనకు క్యూర్ అనే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ.